वेलकम टू अवर चैनल एला उन्नारंदरू बागुन्नारा ई रोजु मन वीडियोलो वर्क वच्चिना ड्रेस नेक नी एला कुट्टुकोवालो चूद्दामु। मुंदु मन वीडियोलो टॉप एला कुट्टुकोवालो उंदंडी कटिंग मोत्तम। इप्पुडु ओन्ली नेक चूपिस्तुन्नानु, नेक अनु हैंड्स कूडा डिजाइन चूपिस्तानु। दानि कोसम इला मेजरमेंट ड्रेस पेट्टुकोनी दीन्नी मार्क चेसुकोवाली। పైన 5½ పెట్టుకోవాలండి। డీప్ నెక్కులు అయితే 5½ పెట్టుకోవాలి, కొంచెం డీప్ తక్కువ నెక్కులు అయితే 7 పెట్టుకోవాలి। ఇప్పుడు వర్క్ నెక్కులన్నీ కొంచెం డీపే ఉంటాయండి, 5½ అలా ఉంటాయి। వాటికి 5½ మనం భుజాల దగ్గర పెట్టుకోవచ్చు, 7 దగ్గర అండర్ ఆర్మ్ మార్క్ చేసుకోవాలి। అలాగే కింద కూడా 5½ చూసుకొని మార్క్ చేసుకోవాలి। వీటిని స్ట్రైట్ గా ఎల్ షేప్ లో మార్క్ చేసుకొని అక్కడ 1½ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకోవాలి। ఇప్పుడు లెంగ్త్ చూసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి। వీటిని నెక్ సైన్ కట్ చేయకూడదండి, ఇలా నెక్కులు వచ్చినప్పుడు ఈ పైన కూడా ఈ జాయింట్ ను కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్ ను కూడా ఈ నెక్ కరెక్ట్ గా చూసుకొని మధ్యకి మడుచుకొని మిడిల్ కి కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి। ఇలాగా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి నెక్ దగ్గర మెయిన్ గా। ఇప్పుడు హ్యాండ్స్ కి క్లాత్ తీసుకొని కింద ఇలాగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి 4½ అండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 5 పెట్టుకుంటున్నాను। అలాగే 10 వెడల్పు పెడుతున్నాను, చెయ్యి లూజ్ వచ్చేసి 7 అండి, 7 దగ్గర ఒక మార్క్ చేసుకొని 5 లో 1/2 2½ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా లైన్ ఇలా కలుపుకోవాలి। ఇవి హ్యాండ్స్, మిడిల్ లో మార్క్ చేసుకోవాలి ఇలాగా। ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి। మన ముందు వీడియోల్లో టాప్ కట్టింగ్ ఎలా ఉందో ఉండండి, ఇది ఓన్లీ నెక్స్ హ్యాండ్స్ చూపిస్తున్నాను నేను। హ్యాండ్స్ కూడా ఎలా డిజైన్ పెట్టుకోవాలో చూపిస్తున్నాను, సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ తీసుకొని పైన ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కొంచెం కట్ చేసుకోవాలి, మనకి ఆ నెక్ కుట్టుకు సరిపడా ఉంచుకొని పైన ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ నెక్ ఈ డిజైన్ రెండు ఒకదాని మీద ఒకటి జాగ్రత్తగా ఇలా పెట్టుకొని మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలి। అలాగే లైనింగ్ క్లాత్ ను కూడా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది వన్ సైడ్ ఫూట్ అంటారండి దీన్ని, ఇది ఈ నెక్ కుట్టడానికి ఈ వన్ సైడ్ ఫూట్ ఉంటే ఈజీగా కుట్టొచ్చు। దీన్ని మిషన్ కి ఇలా పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని దీన్ని కూడా నెక్ ని మధ్యలో ఇలా మార్క్ చేసుకున్నాము, అలాగే మెయిన్ క్లాత్ ని కూడా మధ్యలో నెక్ కి కరెక్ట్ గా కొల్చుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ ని పెట్టుకొని ఆ మార్క్ పైన పెట్టుకొని మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఏంటంటే ఒక సైడ్కి వెళ్లకుండా కరెక్ట్గా నెక్ మిడిల్కి వస్తుందన్నమాట ఇలాగా। ఇప్పుడు 7 ఉందండి నెక్ ఇది,
ఒక్కోసారి ఎక్కువ కూడా ఇచ్చేస్తారు, చాలా బ్రాడ్ అయిపోద్ది. అందుకని మనం లైనింగ్ మీదే మార్క్ పెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంత దగ్గర అది కుట్టుకోవచ్చు. నెక్ 3-3 మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది భుజాల దగ్గర. చూసుకోవాలి మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని. ఇప్పుడు 3.5 పెడితే చిన్నగా అనిపించింది నెక్, అందుకని 3-3 పెట్టాను. ఇటువైపు 3, ఇటు సైడ్ కూడా 3 మార్క్ పెట్టుకొని ఈ మార్క్ పైనే ఆ వర్క్ లైన్ పెట్టుకొని ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకొని ఆ వర్క్ వచ్చిన లైన్ పక్క నుంచి ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ మధ్యలో మెయిన్ క్లాత్ కొంచెం ముడత వచ్చినా ఏం కాదది, మనం కట్ చేసేస్తాం దాన్ని. ఈ వర్క్ లైన్ అనేది మాత్రం ఆ మార్క్ మీద ఇలా వస్తేనే మనకి ఆ నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి పక్కనే ఇలా లైన్ రావాలన్నమాట, ఆ వర్క్ పక్కనే ఇలాగా ఇలా వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఇలాగా కొంచెం కటింగ్స్ పెట్టుకుంటే రౌండ్ అనేది మనకి నీట్గా తిరుగుతుంది. ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ పెట్టుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ సింగిల్ పాదంతో పని అయిపోయిందండి, ఈ వర్క్ కుట్టే వరకే అది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫుట్ పెట్టుకోవచ్చు, డబుల్ ఫుట్ ఇది పెట్టుకుంటే ఇప్పుడు కుట్టు బాగానే వస్తుంది, ఎందుకంటే మనం పక్కన వేస్తాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఇలాగా ఆ లైనింగ్ పైన ఇలాగా కుట్టుకోవాలి. అప్పుడు మనకి నెక్ దగ్గర లైనింగ్ బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలాగా రివర్స్ తిప్పుకుంటే ఇదిగోండి ఇలాగా నెక్ వాళ్ళు ఇచ్చిన షేప్లో నీట్గా ఏ షేప్ ఇస్తే అలాగే సేమ్ ఇలానే కుట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ లైనింగ్ ఈ మెయిన్ క్లాత్ని మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేమ్ మనకి భుజాలు ఎంత ఉన్నాయో అంత చూసుకొని బ్యాక్ నెక్ కూడా 5.5 పెట్టుకున్నానండి. ఇక్కడ పైన 2.5 నెక్ పెట్టాను, కింద కూడా 2.5 పెట్టి ఇలా సర్కిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని కూడా మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇది కూడా మిడిల్ చూసి పెట్టుకొని మొత్తం అటాచ్ చేసి ఇలా ఎక్స్ట్రాస్ అన్ని తీసేసాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ ముక్కను తీసుకొని దాన్ని ఒక సైడు కుట్టాను. ఇప్పుడు దీన్ని నెక్కి ఇలాగా ఆ సర్కిల్ తిరిగే దగ్గర 3-4 కుచ్చులు పెట్టుకుంటే అది ఏంటంటే సర్కిల్ ఈజీగా తిరుగుతుంది. ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఇలా కటింగ్స్ పెట్టుకుంటే సర్కిల్ ఈజీగా తిరుగుతుంది. దీన్ని కూడా ఈ లైనింగ్ని ఇలానే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇందాక ఫ్రంట్ నెక్కు వేసుకున్నట్టు దీన్ని కూడా ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది నెక్ దగ్గర, ఆ లైనింగ్ అనేది బయటికి రాకుండా చూడడానికి నెక్ నీట్గా బాగుంటుంది.
ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ ఉంది కదా ఇది, ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టి మనం కుట్టుకున్న ఈ లైనింగ్ ఉంది కదండి ఇలా ఇటువైపుకి మడుచుకోవాలి. ఫ్రంట్ వైపుకి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ మధ్యలో ఉండాలి, బ్యాక్ పార్ట్ అటువైపు ఇటువైపు ఒకవైపు లైనింగ్ ఉంటుంది, ఒకవైపు బ్యాక్ పార్ట్ ఉంటుంది. ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి లైనింగ్. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా అన్నామంటే ఈ జాయింట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇలాగే ఈ లైనింగ్ని ఇలా బ్యాక్ సైడ్కి మడుచుకోవాలి. ఇప్పుడు ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టిందని ఇలా అంటే ఇలా నీట్గా అటాచ్ అయిపోద్ది. ఇప్పుడు చూసారా ఇవి, ఇది హెమ్మింగ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ నెక్ని. ఫ్రంట్ నెక్కి అయితే హెమ్మింగ్స్ ఏం అవసరం లేదు. ఇదిగోండి ఇలాగొస్తుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. దీనికోసం స్ట్రైట్ ముక్క ప్యాంట్ క్లాత్లో స్ట్రైట్ పీసులు రెండు తీసుకోవాలి. వీటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టబోయే డిజైన్కి థర్మాకోల్ బాల్స్ తీసుకోవాలండి. దారం అదే కలర్ దారం అయితే కనిపించదు. ఇప్పుడు ఈ థర్మాకోల్ బాల్ని ఇలా క్లాత్లో పెట్టుకొని ఇలా ముడతలు లేకుండా నీట్గా అనుకొని దారంతో ఇలాగా చుట్టుకోవాలి. నాలుగైదు చుట్టులు చుట్టుకొని ఇలాగా ముడివేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇలా అన్ని ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మెయిన్ క్లాత్ని తీసుకొని ఇది చేయి లూజు 7 ఉంది కదా, 7 దగ్గర మార్క్ పెట్టుకొని ప్రతి 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ క్లాత్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఆ మార్క్ పైన పెట్టుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి.
ఇలా అన్ని బాల్స్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ బాల్ చూసి అది మిడిల్కి వచ్చేలాగా హ్యాండ్ చూసుకొని దానిపైన లైనింగ్ పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఆ బాల్స్ దగ్గర కొంచెం పాదాన్ని పైకే లేపి దించుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాగా పక్కన లైనింగ్కి ఒక కుట్టు వేసుకుంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా బాగుంటుంది చూడడానికి. ఇలా కుట్టిన తర్వాత ఈ బాల్స్ పెట్టాం కదా ఆ క్లాత్ బయటికి ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట డిజైను. ఇప్పుడు దీన్ని లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా తీసేసుకొని దీన్ని మిడిల్కి చూసుకొని ఇది ఎక్స్ట్రా ఏమైనా క్లాత్లు ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకొని మధ్యలో టక్ పెట్టుకొని అంతే. ఇది హ్యాండ్, ఇది మరొక హ్యాండ్, వీటిని కూడా డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ కొంచెం లో తీసుకుంటే బాగుంటుంది, లో తీసాను. ఇప్పుడు డ్రెస్ తీసుకొని ఈ లో తీసింది ఫ్రంట్ వైపుకి, లో తీయంది బ్యాక్ వైపు పెట్టుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుని హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ డిజైను, మనం పెట్టిన డిజైను ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ డిజైను క్లాస్గా. ఇలా రెండు హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకుంటే హ్యాండ్స్ నెక్ ఇలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెస్ అయితే ఇలా రెడీ అయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.